हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल दुर्गम रुचुलु। एवरैना मन चैनल फर्स्ट टाइम चूस्तुंटे प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब मै चैनल। इवाल्टि मन रेसिपी वच्चि प्रोटीन दोस अंडी, चाला टेस्ट गा उंटुंदी। एला चेयालो चूद्दामु। मुंदुगा ओक कप्पु उद्दिपप्पु तीसुकोंडि, ओक कप्पु कोरसनपप्पु अंडि, ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు పెసలండి. ఇక్కడ ముడి పెసలు వేసాను నేను, మీరు మామూలు పెసల పప్పు కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు నల్ల బొట్టు శనగలండి, ఒక 20 బాదం పప్పులు వేసాను. కాబూలి చెన్న అంటారు కదా పెద్దవి, అవి ఒక హాఫ్ కప్ వేసాను. ఒక కప్పు బియ్యం అన్నీ వేసి, రాజ్మా అండి, రాజ్మా ఒక హాఫ్ కప్ వేసాను. రాజ్మా గింజలు ఇప్పుడు అన్నీ కలిపి నీళ్లు వేసి నానబెడుతున్నానండి. ఇవి మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి. రాత్రి పడుకునే ముందు నానబెట్టేశారంటే పొద్దున్న నిద్రలేసి రుబ్బుకొని దోశ వేసుకోవచ్చు. చూడండి, ఇలా నానబెట్టేసాను అన్నీ కలిపి. ఇప్పుడు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నానబెట్టేసాను ఓవర్ నైట్. చూడండి పొద్దున్నకి ఎలా ఉందో, చూసారా బాగా అన్నీ నానిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా కడుక్కుందాము 2 సార్లు. నైట్ అంతా నానాయి కదా, కడిగి వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చూడండి ఎలా నానిపోయిన తెల్లగా కనబడుతుంది కదా, అన్నీ బాగా నానిపోయినాయి. ఇప్పుడు రుబ్బుకోవాలండి మనము. ఇందులోకి ఎండుమిర్చి ఒక 5-6 కాయలు వేసాను, అల్లం ముక్కలండి ఇదిగోండి వేసాను. అన్నీ కలిపి మిక్సీలో రుబ్బేసామండి. రుబ్బిన తర్వాత అందులోకి 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోండి. మన దోశ పిండకులాగా కలుపుకోండి, వాటర్ వేసుకొని కలుపుకుందాం. దోశ బ్యాటర్ తెలుసు కదా మనకు, ఫస్ట్ ఇవంతా బాగా కలిపి మళ్ళీ వాటర్ అండి ఎంత కావాలో యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోండి. మరీ పల్చగా కాదు, కొంచెం దోశ పిండిలాగా కలుపుకోండి. ఈ ప్రోటీన్ దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి దోశ ఎక్కాలండి, వేస్తున్నాను చూడండి దోశ. ఇలా బాగా వేసేసుకోండి దోశ, కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం. నేను ఆయిల్ వేస్తున్నాను. కొంచెం స్లోలో పెట్టుకొని సిమ్లో కాల్చుకోండి. ఫ్లిప్ చేస్తున్నాను చూడండి, మంచి కలర్ వచ్చింది. టేస్ట్ కూడా అండి, కాలుతుంటే మంచి వాసన వస్తుందండి దోశ ఇది. చూడండి రెడీ అయిపోయింది మన ప్రోటీన్ దోశ, రెడీ అయిపోయింది. హెల్దీ దోశ అండి. చూడండి నేను ఎర్రకారంతో సర్వ్ చేశాను. ఈ కారంతో ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, ఈ 2 కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తానండి. బాయ్ అండి.